السلام عليكم ورحمة الله وبركاته క్రియేటివ్ మాస్ వీడియో ఛానల్ వారికి ధన్యవాదాలు ఒకటి ఈ సామాజిక రుగ్మతలపై వీళ్ళు స్పందించే తీరు చాలా అభినందనీయము నా పేరు మహమ్మద్ హనీఫ్ కువైట్ లో ఉంటున్నాను కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ ప్లస్ ఇండియాలో అడ్వకేట్ గాను పని చేస్తున్నాను ఈ 22 మార్చి నాడు జరిగిన ఈ పలమనేరులో జరిగిన ఒక దురదృష్టకరమైన విషయము ఈ చదువుల తల్లి మిస్బా అనే ఆమెను చంపేయడం అది చనిపోవడానికి కారణకులు కావడం ఆత్మహత్యకు ప్రోత్సహించిన ఆత్మహత్య చేసుకునే విధంగా ఆమెను బలవంతం చేయడం ఈ విషయంలో మనమందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఏదో ఆస్తిపాస్తుల కోసమో లేకంటే ఏదో సామాజిక విషయాల కోసం కొట్లాడడం చేసుకోవడం మంచి అది వేరే విషయం అవుతుంది కానీ కేవలం చదువుల్లో బాగా రాణిస్తోంది చదువుల్లో ఇతరుల కంటే బాగా కాంపిటీషన్లో ముందుకెళ్తుందని చెప్పేసి ఆమెను పోటీని తట్టుకోలేక ఆ పోటీని ఇతరత్ర కారణాల ద్వారా రాజకీయ సామాజిక ఆర్థిక కారణాల ద్వారా అటువంటి పోటీని తప్పించడము లేదా పోటీ తత్వంలో ఉండి ఆ పోటీకి తట్టుకోలేక వాళ్ళని తప్పించాలని చెప్పేసి కోరడం అనేది చాలా దురదృష్టకరము ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీలైనా కూడా దీన్ని మనం ఖండించాలి పూర్తిగా ఒకటి మైనారిటీలో స్త్రీలకు విద్యను అభ్యసించడం లేదు అవకాశం ఇవ్వడం లేదు వాళ్ళని విద్యకు దూరం చేస్తున్నారని చెప్పేసి ఒక పక్క క్లెయిమ్ చేస్తారు రెండో పక్క బేటీ పడావో బేటీ బచావో అంటారు కానీ ఇక్కడ మాత్రము బేటీ పడావో బేటీ బచావో అనే విషయం ఎక్కడో దూరమైన విషయం చదువుకున్న వాళ్ళని చదువుకు దూరం చేయడం ఒకటి హిజా విషయంలో కానీ లేదా వాళ్ళ చదువుకోవడంలో వాళ్ళకి ప్రోత్సహించడంలో చేయకుండా వాళ్ళని ఇతర కారణాల ద్వారా అంటే వాళ్ళకి ఈ లవ్ అఫైర్స్ కానీ లేదా ఇంకోటి విషయాల్లో లవ్ జిహాద్ అంట ఇటువంటి విషయాలను చేసి వాళ్ళని చదువుకు దూరం చేయడం ఇది చాలా దురదృష్టకర విషయము గతంలో ఏకలవ్యునికి బొట్టనవేలు తీసుకోవడం ఎంత దురదృష్టకరమో ఇప్పుడు ఈ విషయంలో ఒక చదువుతల విషయంలో ఈ మిస్బాన్ కూడా పాపము అన్యాయంగా చనిపోయే విధంగా ఆమెను చేయడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయము దీన్ని మేము మైనారిటీ అభ్యర్థులుగా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా అలాగే ప్రతి ఒక్కరు కూడా దీనికి జాతీయ కులము మతము ప్రాంతం అనేది లేకుండా చదివించే వాళ్ళని చదువుకునే వాళ్ళని ప్రోత్సహించాలి ఆ చదువులే వాళ్ళ జీవితాన్ని బాగుపరుస్తాయి వాళ్ళ జీవితాన్ని ఉజ్వల భవిష్యత్తు తీసుకుపోతాయి అటువంటి చదువుకునే వాళ్ళని ప్రోత్సహించడం పోనిచ్చి అటువంటి వాళ్ళని వెనక్కి దూడడం కోసం లేదా వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా పురికొల్పడము ప్రోత్సహించడం అనేది చాలా దురదృష్ట విషయము దీనికి ఎవరు కారకులైనప్పుడు కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని అలాగే ఈ ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే ప్రస్తుతం గవర్నమెంట్ను కూడా మేము అభ్యర్థిస్తున్నాం ఇటువంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించి వారు ఏ పార్టీకి ఏ మతానికి ఏ కులానికి ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సరే వాళ్ళు ఎంత ఆర్థికంగా రాజకీయంగా బలవంతులైనా సరే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకుంటే తప్పనిస్తే ఇటువంటి చర్యలు కాకుండా ఆపడం కష్టం కాబట్టి ఒక మైనారిటీలు కానీ లేదా ఎవరికి కూడా ఏ మతం వాళ్ళైనా సరే ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించాలి కానీ వాళ్ళని కాంపిటీషన్లో మనకంటే ముందు వెళుతున్నారు మాకు అవకాశం రావడం చెప్పేసి వాళ్ళని ఎదుర్కోలేక ఈ విధంగా నిర్బలంగా వాళ్ళని ఆత్మహత్యలు పిలుచడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం జజాకుల్లా ఖైర్ నా పేరు మహమ్మద్ హనీ కువైట్లో ఉంటున్నాను కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ ప్లస్ ఇండియాలో అడ్వకేట్గాను పనిచేస్తున్నాను ఈ 22 మార్చి నాడు జరిగిన ఈ పలమనేరులో జరిగిన ఒక దురదృష్టకరమైన విషయము ఈ చదువుల తల్లి మిస్బా అనే ఆమెను చంపేయడం కువైట్ మే జో బీ కంట్రీ మే నీ జో హమారే ముసల్మానా కి ఇధర్ భీ హై ఏక్ కో ఏక్ సాథ్ దేనే కి కోషిష్ కర్నా జో బీ జో తక్లీఫ్ మే హై కువైట్ మే భీ హో యా కోసే భీ కంట్రీ మే जो पैसे जो वाला है वो गरीब आदमी को हेल्प करना जो पैसा ज़्यादा भी है 900 बच्चों को पढ़ाने की भी कोशिश करना उसमें हमारे मुसलमान भैया बच्चे आगे बढ़ सकते हैं एक अच्छा अब्दुल कलाम के जैसे भी बन सकते हैं मन नायक प्रति मैम राजक मुझे मैं मैनारटी इधा मन समाज में इधा प्रति अधिकार राक मुझे चाहिए पदों चाहिए पदों वा तरह
వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటున్నానే కానీ